సంకలన అల్గారిథం పరిచయం హలో పిల్లలు నేను చిలుకని ఈ పాఠ్యాంశానికి మీ అందరికీ స్వాగతం రండి ఈ పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం ఒక అంకె సంఖ్యలను క్రమ పద్ధతిలో ఎలా కూడాలి మరియు సంఖ్యలను కూడడానికి ఏ గుర్తుని ఉపయోగించాలి ఈరోజు దీపావళి రండి చోటు ఏం చేస్తున్నాడో చూద్దాం అరే చోటు నువ్వు ఎన్ని లడ్డూలు తింటావు ఇక్కడికొచ్చి నాకు లడ్డూలు తయారు చేయడంలో సహాయం చేయి అమ్మా చూడు నేనొక లడ్డూ చేశాను లడ్డూలు పెట్టడానికి నాకొక పళ్ళెం ఇవ్వు ఇప్పుడు నేను ఈ లడ్డూను ఈ పళ్ళంలో పెడతాను చోట మరొక లడ్డూను తయారు చేసి పళ్ళెంలో పెట్టాడు పిల్లలు చోటు ఎంత గుండ్రటి లడ్డూలను తయారు చేస్తున్నాడో మీరు చూసారా రండి చోటు ఎన్ని లడ్డూలు తయారు చేశాడో చూద్దాం చోటు మొదట ఒక లడ్డు చేశాడు తర్వాత మరొక లడ్డు చేశాడు ఇవి రెండు లడ్డూలు అయ్యాయి చోటు తీసుకో ఈ లడ్డూను కూడా నీ పళ్ళెంలో పెట్టుకో పిల్లలు రండి చోటు పళ్ళెంలో ఎన్ని లడ్డూలున్నాయో చూద్దాం మొదట చోటు పళ్ళెంలో రెండు లడ్డూలు ఉన్నాయి తరువాత చోటు తల్లి అతనికి మరో లడ్డూ ఇచ్చింది అవును రెండు లడ్డూలు మరో లడ్డూతో కలిపి మూడు లడ్డూలయ్యాయి అంటే ఇప్పుడు పళ్ళంలో మూడు లడ్డూలున్నాయి భాష్ పిల్లలు మీరు లడ్డూలను బాగా లెక్కించారు ఇది పండుగ సమయం చోటు ఇంటికి చాలా మంది అతిథులు వస్తున్నారు మొదట అమ్మమ్మ మరియు తాత వచ్చారు నమస్తే తాతయ్య నమస్తే అమ్మమ్మ చోటో తాత చోటూకు రెండు చాక్లెట్లు ఇచ్చారు కొంత సమయం తర్వాత చోటూ స్నేహితులు కొందరు వచ్చారు చోటూ స్నేహితులు కూడా అతని కోసం కొన్ని చాక్లెట్లు తెచ్చారు వారు చోటూకు ఐదు చాక్లెట్లు ఇచ్చారు అయితే ఈరోజు చోటూకు ఎన్ని చాక్లెట్లు లభించాయో చెప్పగలరా రండి చూద్దాం చోటు తాత చోటుకు రెండు చాక్లెట్లు ఇచ్చారు మరియు అతని స్నేహితులు ఐదు చాక్లెట్లు ఇచ్చారు రెండు మరియు మరో ఐదు మొత్తం ఎన్ని అయ్యాయి రెండు పిల్లలు లెక్కించి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చోటు దగ్గర ఏడు చాక్లెట్లు అయ్యాయి ఏం మీకు తెలుసా ఆ తెలుసు ఇది సంకలనం గుర్తు పిల్లలు మనం దానిని మరొక విధంగా రాయొచ్చు అంటే రెండు చాక్లెట్లతో ఐదు చాక్లెట్లు సంకలనం చేసినప్పుడు మొత్తం ఏడు చాక్లెట్లు అవుతాయి మీ సమాధానం అదేనా బాగా చెప్పారు పిల్లలు ఈరోజు ఇంతే ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము ఒక అంకెగల సంఖ్యలను క్రమ పద్ధతిలో ఎలా కూడాలి మరియు సంఖ్యలను సంకలనం చేయడానికి ఏ గుర్తు ఉపయోగించబడుతుంది ఒక అంకెల సంఖ్యలను సంకలనం చేయడానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను తదుపరి వీడియోలో చూద్దాం అప్పటి వరకు బాయి పిల్లలు